హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆరోగ్యానికి ఆరు జ్యూసులు అన్నమాట. ఈరోజు మన వీడియోస్లో నేను చూపిస్తున్నాను. హెల్త్ పరంగా చాలా మంచి జ్యూసెస్ అన్నమాట ఇవి. రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఈ టైంలో మనకి ఉపయోగపడే జ్యూసులు అన్నమాట ఇవి. ఇవి ముందుగా ప్రోమోగ్రానేట్ జ్యూస్ అండి. ఇది మనకి బ్లడ్ బాగా వస్తుంది ఇది రోజు తీసుకోవడం వల్ల. ఇది ఒకటి కానీ లేదంటే సగం కానీ తీసుకోండి. ఇందులో నేను ఏమి యాడ్ చేయట్లేదండి, అన్ని సింపుల్గానే చూపిస్తున్నాను. ఈ జ్యూసుల్లో మనం దీంట్లో నల్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మామూలు ఉప్పు అయినా దీంట్లో వేసుకోవచ్చు అండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టేసి తీసుకోవడమే. మీకు కావాలంటే దీంట్లో మీరు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక అరకప్పు పాలు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నేనేం వేయట్లేదు. డైరెక్ట్ ఇలా జ్యూస్ తీసుకోవడం కూడా చాలా మంచిది. డైలీ అన్నీ యాడ్ చేయాలంటే పెద్ద పని కదండి. ఇలాగైతే మనం సింపుల్గా డైలీ తాగగలం అన్నమాట ఈజీగా. అందుకని ఇలా సింపుల్గా నేను చూపిస్తున్నాను ప్రతి జ్యూస్ కూడా. ఇప్పుడు కివీ ఫ్రూట్ అండి. కివీ ఫ్రూట్లో మనకి హెల్త్ పరంగా ఎంత మంచిదంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో కంపల్సరీగా తీసుకోవాల్సిన జ్యూస్ అన్నమాట ఇది. దీంట్లో ఏం లేదండి, అర స్పూన్ పంచదార వేసుకోండి, ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వడకట్టేసుకోవడమే. అంటే డైలీ ఇవన్నీ తాగాలని కాదండి, రోజు ఒక గ్లాసు మనం ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకొని ఒక గ్లాస్లో వేసేసుకోవడమే. ఇది కివీ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, మనం పెద్ద పని ఏం లేదండి. పొట్టు తీసేసి తయారు చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్, ఈ ఆరెంజ్ ఫ్రూట్ జ్యూస్ కూడా మనం ఒకటి పెద్దది తీసుకోండి. అవన్నీ తొక్క తీసేసి కొన్ని వాటర్ వేసేసి, అలాగే మీరు పంచదార ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేకుండా ఇలా కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవడం. దీనివల్ల స్కిన్ కూడా క్లియర్ అవుతుందండి. డైలీ తాగితే చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఈ తొక్కలు కూడా బాగా ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు మీరు ఒక గ్లాస్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐస్ మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తాగొచ్చు అండి. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ చూద్దాము. ఈ బనానా మనకి ఎక్సర్సైజ్ ముందుగానే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అయినా కంపల్సరిగా తీసుకోవచ్చు అండి. ఒక బనానా కానీ రెండు తీసుకోండి. దీంట్లో ఒక గ్లాసు మనం పాలు, అలాగే తేనె ఒక స్పూన్ వేస్తున్నాను దీంట్లో. ఇది ఎంత హెల్త్ అంటే చాలా మంచిది అన్నమాట మనకి. డైలీ మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లేదా ముందు ఎలాగైనా తీసుకోవచ్చు అండి ఈ జ్యూస్ని. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని, దీంట్లో తీసేయాల్సింది ఏం లేదండి, డైరెక్ట్గా ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇష్టమైతే ఐస్ వేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా కూడా తాగొచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ అండి. వాటర్ మిలన్ని సగం ముక్కలుగా తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేయండి. దీంట్లో మీరు కావాలంటే పుదీనా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని నేను ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను. దీంట్లో ఒక స్పూన్ షుగర్ వేసుకోండి, అలాగే లెమన్ కూడా కొంచెం వేసుకోండి. మంచి రుచి వస్తుంది దీంట్లో. ఈ విధంగా మీరు రెడీ చేసుకొని వడకట్టేసుకొని తాగేయడమే. ఈజీ కదండి, ఎంత సింపుల్గా తీసుకోవచ్చు జ్యూసులు అన్నీ కూడా. మీరు డైరెక్ట్గా ఫ్రూట్స్ తిన్నా చాలా మంచిది. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ తయారు చేసుకొని కూడా మనం కొన్ని మీకు ఇష్టమైన కొన్ని కొన్ని పుదీనా నిమ్మరసం అలాంటివి వేసుకొని తాగొచ్చు. ఇప్పుడు లెమన్ జ్యూస్ అందరికీ తెలిసిందే కదండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సమ్మర్లో కానీ మనకి ఇప్పుడు వింటర్లో కూడా కంపల్సరిగా నిమ్మకాయలు వాడాలని చెప్తున్నారు కదండి. అందరూ కూడా ఇలా నిమ్మరసాన్ని ఒక రెండు ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా ముక్కలుగా చేసి నిమ్మరసం తీసుకోవడమే. ఇది మనకి ఒకటి కానీ లేదంటే రెండు కానీ, రెండు గ్లాసులు జ్యూస్ వెళ్తుందండి ఒక నిమ్మకాయకి. ఇప్పుడు మీరు దీంట్లో ఒక రెండు స్పూన్లు ఒక గ్లాసు ఐస్ వాటర్ వేసుకోండి, లేదంటే మీకు ఐస్ వాటర్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. రెండు స్పూన్లు షుగరు, అలాగే అర స్పూన్ ఉప్పు. ఇవి మనం సమ్మర్లో కూడా తీసుకోవాల్సిన డ్రింక్స్ అండి ఇవన్నీ. అలాగే మనకి ఇప్పుడు ఈ కరోనా టైంలో కంపల్సరిగా తీసుకోవాల్సిన జ్యూసులు కూడా ఇవి. హెల్త్కి చాలా మంచిది.
కంపల్సరీగా జ్యూసులు అన్నీ రెడీ చేసుకొని సింపుల్గా తయారు చేసుకొని ఎలా తీసుకోవాలో నేను వీడియో చేయాలనిపించి చేశానండి. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు చేసుకోండి. మనకి జ్యూసులు తయారు చేయడం అంటే అవి ఇవి అన్నీ యాడ్ చేయడం అంటే పెద్ద పని అండి. దానికంటే ఇలా సింపుల్గా మనం రెడీ చేసుకొని తాగొచ్చు. మీకు ఓపిక ఉంటే మీకు ఆ జ్యూసులో ఏమేమి చేసుకుంటే టేస్టీగా ఉంటుందో అవి కూడా వేసుకొని మీరు తాగొచ్చండి. అలా కాకుండా ఇలా సింపుల్గా రెడీ చేసుకొని డైలీ తాగండి. ఎంత మంచిది అంటే హెల్త్కి చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.